హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ టతీజ్ మ్యాచ్ పూర్తి అనాలిసిస్ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ కోల్కతా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇదైతే గుజరాత్ టైటాన్స్కి వచ్చేసి హోమ్ గ్రౌండ్ అని చెప్పవచ్చు. ఈ గ్రౌండ్ స్టార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసి 157, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసి 152. సో బ్యాట్ ఫస్ట్ చేసిన టీం అయితే 64%, బౌల్ ఫస్ట్ చేసిన టీం అయితే 36% అయితే విన్నింగ్ రేషియో ఉంది. సో ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన టీం అయితే ముందుగానే బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే 11 మ్యాచెస్లో ఈ పర్సంటేజ్లు అయితే నమోదయ్యాయి. ఈ గ్రౌండ్లో హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి 182 ఫర్ 5 వికెట్స్ సిఎస్కే అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే లోయెస్ట్ టోటల్ వచ్చేసి 123 ఫర్ 9 వికెట్స్ కేకేఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్లో కనీసం 150-180 స్కోర్ అయితే ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పేస్కి వచ్చేసి 72%, స్పిన్కి వచ్చేసి 28% అయితే అనుకూలంగా ఉంది. జీటీ బౌలింగ్ చాలా బాగుంది కాబట్టి జీటీ అయితే ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ టూ టీమ్స్ అనే లాస్ట్ 5 మ్యాచెస్లో గుజరాత్ 4 మ్యాచెస్, కేకేఆర్ అయితే 3 మ్యాచెస్ విన్ అవ్వడం జరిగింది. హెడ్ టు హెడ్ విషయానికి వస్తే గుజరాత్ 1 మ్యాచ్ విన్ అయింది, కేకేఆర్ అయితే 0 విన్స్తో ఉంది. సో ఆల్రెడీ గుజరాత్ 2 మ్యాచెస్లో 2 మ్యాచ్ విన్ అవ్వడం జరిగింది. సో మీరైతే గుజరాత్ ఫామ్ని అలాగే గుజరాత్ లైనప్ని చూసే ఉంటారు. సో నా అనాలిసిస్ వచ్చేసి గుజరాత్ అయితే ఫేవరెట్గానే కనిపిస్తుంది. గాయస్, ఇది నా ఫైనల్ రిపోర్ట్ అయితే కాదు, నా ఫైనల్ రిపోర్ట్ టాస్ పడిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ మ్యాచ్కి సంబంధించిన రిపోర్ట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే ఎవరికైతే ట్రస్టెడ్ బెట్టింగ్ యాప్ కావాలో వారు మన వాట్సాప్ నెంబర్కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను.